నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ పోషయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 120 మంది విద్యార్థులు, కళాశాల సిబ్బంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్లస్టర్ సుబ్రహ్మణ్యం, సిబిడిసి మెంబర్లు ఉదయచందర్, జ్యోతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ రాజేందర్, రత్నమాల పాల్గొన్నారు. దిలీప్రాజు గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ యొక్క చిన్న చిరు ప్రసంగం ఒక నిమిషంలో మాట్లాడాల్సింది. 4 సార్లు రక్తదానం చేయవచ్చును. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చును. రక్తదానం చేయవలసిన రక్తదాతకు ఉండవలసిన ప్రధానమైన ముఖ్యమైన 3-4 విషయాలు మీకు తెలియజేస్తాను. రక్తదాత 45 కేజీల నుంచి ఎవరైనా కూడా రక్తదానం ఇవ్వవచ్చు. 18 సంవత్సరాల నుంచి వెళ్ళి 60 సంవత్సరాల వరకు సంవత్సరానికి 4 సార్లు చొప్పున రక్తదానం చేయవచ్చును. బాలికలైనా బాలురైనా కూడా సేమ్ ఇదే వర్తిస్తుంది అండి. బాలికలకు 45 కేజీస్ ఎబో ఉండి వాళ్లకు హెచ్బి కంటెంట్ 12.5% ఎబో ఉన్న వాళ్ళకి మాత్రమే మేము తీసుకుంటాము. దానికి హెచ్బి టెస్ట్ కూడా ఈరోజు మేము చేసి ఫిట్ ఉన్న వాళ్ళని మాత్రమే మేము తీసుకోవడం జరుగుతున్నది. అదే కాకుండా ప్రతి రక్తదానం చేసిన రక్తదాతకు విత్ అప్రిషియేషన్ కలెక్టర్ అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇమీడియట్లీ మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. ప్లస్ దాంతోపాటు రక్తదానం చేసిన రక్తదాతకు ప్లస్ మీ కుటుంబానికి సంవత్సరం లోపే ఉన్న రక్తం అవసరం వస్తే మేము ఫ్రీగా మీకు బ్లడ్ సప్లై. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపాధ్యులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క సహకారంతో రెడ్ క్రాస్ యొక్క ఆధ్వర్యంలో ఉంటూ రక్తదాన శిబిరాన్ని మేము నిర్వర్తించడం జరుగుతుంది. ఇందులో సుమారు 100 శాంపిల్స్ని మేము కలెక్ట్ చేయాలనేటువంటి యొక్క ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా అధ్యాపక మిత్రులు, సిపిటిసి సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. సో ఇటువంటి కార్యక్రమాల ద్వారా కళాశాలలు చైతన్యం తీసుకుని వచ్చి సామాజిక శుభ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కళాశాలలు ఇంకా పేరు ప్రతిష్టలతో నిలబడింప చేయాలనేటువంటి ఒక ఉద్దేశమే మా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా చెప్పడం జరుగుతుంది.